వెల్కమ్ విలన్ గా స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచిమ్మైన హీరో శ్రీకాంత్ ఒకప్పుడు తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈయనకు ఇప్పటికి కూడా చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానులుగా ఉన్నారు అయితే అలాంటి శ్రీకాంత్ హీరోగా అవకాశాలు తగ్గాక విలన్గా స్టార్ హీరోలకు బాబాయ్ మామయ్య వంటి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడుపుతున్నారు అయితే రీసెంట్గా బెంగళూరు రేవపాటికి సంబంధించిన విషయంలో నటుడు శ్రీకాంత్ పేరు కూడా బయటకు వచ్చింది అయితే శ్రీకాంత్ను పోలిన వ్యక్తి ఆ వీడియోలో కనిపించడంతో చాలా మంది హీరో శ్రీకాంత్ కావచ్చు అని భావించారు కానీ నేను ఆ పార్టీకి వెళ్ళలేదని నేను ఇంట్లోనే ఉన్నానని రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు అంటూ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు అయితే ఈ రేవ్ పార్టీలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక అందులో ఏం మాట్లాడారంటే నాకు పబ్బులు పార్టీలు వంటి వాటిలో పాల్గొనడం ఇష్టం లేదు అలాగే ఊహతో పెళ్ళయ్యాక నేను వాటిని అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాను ఇక ఊహకి ఫ్యామిలీతో కలిసి పిక్నిక్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం అందుకే నేను ఎప్పుడైనా సరే ఫ్యామిలీ ఫంక్షన్లకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్లకు వెళ్తాను కానీ ఇలా పబ్బులు పార్టీలు అంటూ అలాగే పెళ్ళయ్యాక నేను ఎవరితో కూడా ఎలాంటి సంబంధాలను పెట్టుకోలేదు ఎందుకంటే నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు నా వల్ల నా ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది వస్తే అస్సలు సహించలేను అందుకే వరకు కూడా నాపై ఎలాంటి రూమర్ వినిపించలేదు ఇక పెళ్ళయ్యాక హీరోయిన్లతో మాట్లాడడం కూడా తగ్గించేశాను అలాగే మన ఇండస్ట్రీలో చాలామంది ముంబై నుండి వచ్చే హీరోయిన్సే ఉన్నారు వారితో ఇంగ్లీష్ మాట్లాడాలంటే నాకు సరిగ్గా రాదు నేను ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేను అందుకే వారితో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పులు మాట్లాడతానేమోనని భయంతో వారితో సరిగ్గా మాట్లాడను కూడా ఓన్లీ హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను అంటూ నటుడు శ్రీకాంత్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అలాగే తన పిల్లలు అంటే ఇష్టమని అందుకే ముగ్గురు పిల్లల్ని కన్నామంటూ కూడా శ్రీకాంత్ చెప్పుకొచ్చారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిసిటీవీ